राष्ट्र प्रभुत्वं विद्यकु अधिक प्राधान्यत इस्तुंदनि 10th विद्यार्थुलकु एन्नडु लेने विधंगा बेटर्मेंट व्रासुकोने अवकाशं कल्पिंचडं जरिगिंदनि विद्याशाख आर्जेडी डी मधुसूदन राव अन्नारु। శుక్రవారం ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ 10th విద్యార్థులకు రెండు సబ్జెక్ట్స్లో 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి బెటర్మెంట్ వ్రాసుకునేందుకు అవకాశం కల్పించిందని, ఇందుకు ఈ నెల 19వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశంను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జేడి మధుసూదన్ రావు కోరారు। బెటర్మెంట్ ఇంతవరకు ఎస్ఎస్సిలో బెటర్మెంట్ అనేటువంటిది లేదు। ఈ ఏడాది గవర్నమెంట్ ఎవరైతే పాస్ అయ్యి तक मार्क फीलो वालक बेटरमेंट मतलब रासकने अवकाश अच्छे कंडीशन एटे 50% कटे तक मार्क वालू तरवा रे सबजेक्ट गरीष रासा की अवकाश जी जून 19 वरकू मन फीजु मैं ఎవరైనా బెటర్మెంట్ రాసుకోవాలనుకుంటే గనుక విద్యార్థులు 500 రూపాయస్ పర్ సబ్జెక్ట్ పే చేసి 19వ తారీఖు లోగా ఎగ్జామ్స్ రాయడానికి బెటర్మెంట్ రాసుకోవడానికి అవకాశం కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది। ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా గవర్నమెంట్ తీసుకుంది। నిర్ణయం ఏంటంటే మరి ఈ ఏడాది మనం ఎగ్జామ్స్ ఫస్ట్ టైం అంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేసినటువంటి సందర్భంగా ఫెయిల్ పర్సంటేజ్ పెరిగినటువంటి కారణంగా ఇప్పుడు ఎవరైతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారో అందులో పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా రెగ్యులర్ గానే ట్రీట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం జరిగింది। ఈ నిర్ణయం విద్యార్థులకు చాలా మేలు చేసేటువంటి నిర్ణయం। రెగ్యులర్ గా ట్రీట్ చేస్తాం, వాళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ డివిజన్స్ కూడా మేము ఇస్తాం కాబట్టి కంపార్ట్మెంట్లు ఫెయిల్ అయినటువంటిది రాదు కాబట్టి విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బెటర్మెంట్ రాసుకోవడానికి అవకాశం ఉంది। తర్వాత రెగ్యులర్ గా మీరు గ్రేడింగ్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినగా విద్యార్థులను అదే విధంగా పేరెంట్స్ కి